మామూలుగా ఉండదు నమస్తే తెలంగాణ నాడు మన తెలంగాణ పరాధీనమైనట్లుగానే నేడు మన తెలంగాణ కూడా కేసీఆర్ దీనమైంది అనే విషయాన్ని కూడా రాయిపోయారు కింద ఇగో కవిత్వాలు మామూలుగా ఉండే ఒకసారి మనుషులు చచ్చిపోతారు కానీ మాటలు చచ్చిపోవు అన్నాడు తిలక్ కొన్నిసార్లు మాటలు కూడా మరపులో మాయమైపోవచ్చు కానీ మనిషికైనా మాటకైనా ఆ సాక్ష్యం కాలం కేవలం సాక్షి మాత్రమే కాలం తీర్పరి కూడా ఇక చూసారు ఎంత మంచిగా రాస్తారు తెలుసా నిన్నగాక మనం వచ్చిన వాళ్ళు ఎన్ని మాటలైనా చెప్పవచ్చు ఒక ఛాన్స్ ప్లీజ్ అంటూ కూడా ఖడ్గం సినిమాలో నటుడులా డైలాగులు చెప్పవచ్చు కానీ ఆ కాల ప్రమాణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఎన్ని ఖడ్గ ప్రవాహాలు చేసిందో చరిత్రకు తెలుసు ఆ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే వాదన ఎంత అసంబద్ధమో ఎంత అసందర్భమో అరవై ఏళ్ళ చరిత్ర పుట్టలు విస్ఫుటంగా వివరిస్తూనే ఉంటాయి ఒక పత్రిక అండి ఇది నమస్తే తెలంగాణ ఈ పత్రికలో అక్షరాలు రాసినప్పుడు నేపథ్యం కూడా అనే పదాలు రావద్దు జర్నలిజం విలువలు తీసిన వాళ్లకు నేపథ్యం అనే పదాన్ని వాడద్దు అసలు వాస్తవమైన విషయం ఇంకొక విషయం ఏంటంటే సినిమా డైలాగులను ఉదాహరిస్తూ ఒక పత్రికలో వార్త రాయడం అనేది ఇది మహాఘోరం ఇది అసలు జర్నలిజం విలువనే కాదు అసలు జర్నలిజమే కాదు గుర్తుపెట్టుకోరు తెలుసా చదువుకున్నోడు ప్రతి ఒక్కడే తెలుసు సినిమా డైలాగులు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఖడ్గం సినిమాలో నటుడిలా డైలాగులు చెప్పవచ్చు ఒక మెయిన్ పత్రిక ఇది నమస్తే తెలంగాణ ఇది మెయిన్ పేజీ ఈ మెయిన్ పేజీకి సంబంధించి ప్రధానంగా ఈ మెయిన్ పేజీల ఖడ్గం సినిమా గురించి రాస్తున్నారు అంటే మరి ఇక ఎంత మేరకు ఇక ఈ పత్రిక విలువలు ఉన్నాయి అనేది మీరే ఆలోచించుకోరు తెలంగాణ ప్రజలు ఈ వచ్చిన మాటలు కూడా ఇది సినిమా పేపర్ వాళ్ళు పోస్టర్ అనుకోవచ్చు